ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసపై ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లైనటువంటి సిట్ ఇచ్చిన నివేదికపై ప్రజలకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. 150 పేజీల నివేదిక మొత్తం డొల్లలాగా కనిపిస్తుంది. కేవలం 2 రోజుల్లో తూతూ మంత్రంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చిన నివేదిక ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందో అర్థం కాక ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల అనంతగిరి, చంద్రగిరి, పల్నాడు, అనంతపురం మరియు విశాఖపట్నంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై సిట్ కేవలం 2 రోజుల్లో ఇచ్చిన నివేదిక, పోలీసులు తీసుకున్న చర్యలు అన్నీ కూడా నమ్మశక్యం కాలేదు. దాదాపు 1370 మంది పైన కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేసింది కేవలం 124 మంది మాత్రమే. ఇప్పటికీ 1152 మందిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పైగా ఎఫ్ఐఆర్లలోని నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా అత్యంత బలహీనమైనటువంటి సెక్షన్లుగానే ఉండటం, ఈ యొక్క సిట్ నివేదిక పైన ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నమ్మకం, విశ్వాసం లేదు. ఈ మొత్తం ఘటనలకు, హింసాత్మక ఘటనలోని కేవలం చిన్న కార్యకర్తను అరెస్ట్ చేసి పోలీస్ అధికార యంత్రం చేతులు దులుపుకుంది. అంతే తప్పించి ఘటనలకు మూల కారణమైనటువంటి ఎమ్మెల్యేలను కనీసం పిలిచి విచారించకపోవడం దురదృష్టకరం. సిట్ నివేదిక పైన ప్రజలకు ఎప్పటికే నమ్మకం లేకుండా పోయింది. కావున ఈ సిట్ నివేదిక పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, నిజాలు బయట రావాలన్నా అసలైన దోషులపైన చర్యలు తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కనీసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కానీ సిట్ పనిచేయలేదని డిమాండ్ చేశారు. మే 13వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ పైన ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విశ్వాసం లేదు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం డొల్లగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింస, చంద్రగిరి అయితే, మీ పల్నాడు అయితే, మీ విశాఖపట్నం అయితే, మీ అనంతపురం అయితే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డైరెక్షన్లోనే ఈ యొక్క పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగింది. దాదాపుగా 1370 మంది పైన ఎఫ్ఐఆర్ కడితే కేవలం 124 మందిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారంటే, దాదాపు 1152 మంది ఇంకా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది? పోలీసులు అనుకుంటే, పోలీసులు మనసు పెడితే, పోలీసులు దృష్టి పెడితే ఈ 1152 మందిని న్యాప్ చేయడం, అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. కాకుంటే తూతూ మంత్రంగా చిన్న సన్నకారు నాయకుల్ని 124 మందిని అరెస్ట్ చేసేసి అసలైనటువంటి సూత్రధారులు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అయితే ఏమి, అనంతపూర్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం అయితే ఏమి, పల్నాడులో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అయితే ఏమి, విశాఖపట్నంలో వైసీపీ పెద్ద నాయకులు అయితే ఏమి దర్జాగా తిరగతా ఉంటే చిన్న సన్నకారు నాయకులను అరెస్ట్ చేసేసి 2 రోజుల్లో సిట్ నివేదిక ఏర్పాటు చేసేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఈ సిట్ నివేదిక పైన మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నిజమైన నివేదిక, నిజమైనటువంటి దోషులు, నిజమైన నిందితులు బయట రావాలి. ఈ ఘటన వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున హింస జరిపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. వీటిని అన్నింటిని నిషేధించాలి, నివారించాలి, అడ్డుకోవాలంటే నిజమైనటువంటి నాయకుని ఎత్తి, ఎవరైతే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులను వాళ్ళని ఎత్తేయాలి. నిజమైనటువంటి నివేదిక, నిష్పక్షపాతమైన నివేదిక రావాలంటే సిట్ని సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం.